అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెరువులు, కబ్జాలు, కూల్చివేతలు, అక్రమార్కులు ఎవరైనా సరే కూల్చడం మాత్రం పక్క అంటున్నారు హైడ్రా అధికారులు. ప్రసమనం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్తో ఉన్నాం. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హైడ్రా లక్ష్యం ఏంటి? చెరువులు, కబ్జాలు, ఈ కూల్చివేతలపై మీరేమంటారు? హైడ్రా లక్ష్యం కేవలం చెరువులు ఇది కూల్చివేతలు ఒక్కటే కాదు. దీంట్లో మీకు చూస్తే హైడ్రా అనేది అది ఒక ఆక్రోనిమ్. దాని ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే డిజాస్టర్ రెస్పాన్స్, విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు దానికి వెంటనే త్వరగతిన మనకు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వటం అనేది అది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? మనం ఏంటి, గవర్నమెంట్ అసెట్స్ లేకపోతే దీనికి సంబంధించిన ఇది డిజాస్టర్కి రిలేటెడ్ అసెట్స్, ఎస్పెషలీ లైక్ లేక్స్, చెరువులు ఉంటాయి, నాలాలు ఉంటాయి, లేకపోతే కనుక పార్కులు కూడా మనకు ఉంటుంది ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ దీంతోపాటు మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి మా స్కోప్లో. నెక్స్ట్ ఇంతేకాకుండా ఈవెన్ లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. అంటే ఓపెన్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఏదో అది ఆఫీస్ కనో లేకపోతే స్కూల్ కనో దేనికో కేటాయించారనుకోండి, దాని తర్వాత అక్కడ అసోసియేషన్ వాళ్ళు అమ్మేయటమో లేకపోతే కొత్త లేఅవుట్ తీసుకొచ్చి ఆ పాత లేఅవుట్ మీద వాళ్ళు ఏమైనా చేయటం ఇట్లాంటివి చేస్తే కూడా మా స్కోప్ ఆఫ్ వర్క్ లోస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అసెట్స్ ప్రొటెక్షన్ ఎందుకు మనకు ముఖ్యం, డిజాస్టర్ మేనేజ్మెంటు లేదా డిజాస్టర్ రెస్పాన్స్ మనం దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలంటే చెరువులు చాలా కీలకమైన భూమిక పోషిస్తాయి. ఎందుకు అన్ని చోట్ల కూడా మీరు ఇప్పుడు బెంగళూరులో చూస్తున్నారు, ప్రతి సిటీలో కూడా మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలో కూడా ఈ చెరువులు అనేది కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దానికి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏంటంటే దాని పుడిక అంతా కూడా తీయటము, దాన్ని రివైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయటంలో. ఎందుకంటే మనకి మీకు తెలుసు అన్ని చెరువులు కూడా దాదాపుగా కబ్జా అయి ఉన్నాయి. నిన్న మేము చూపించాము ఎక్కడ ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా 56 చెరువులకు సంబంధించిన ఒక స్టడీ ఏదైతే ఉందో ఆ స్టడీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసిన దాంట్లో దాదాపు 60% మనకి చెరువులంతా కూడా కబ్జా అయి ఉన్నాయి. ఏది ఇది 2023 దాకా ఉన్న డేటాని, అంటే 1979 నుంచి 2023 దాకా 44 సంవత్సరాల్లో దాదాపు 60% పైన చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయినాయి. అది 24 అంటే ఇంకో 1 ఇయర్ కూడా కలిపితే బహుశా అది ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చు. ఇదే మనం ఇట్లానే వదిలేస్తే కనుక ఇంకో 10 ఏళ్ళకి బహుశా నేను అనుకోవటం ఇంకా 5-10% కూడా మిగలదు అనమాట చెరువులు. అంటే చాలా ఇది చాలా మనము క్రిటికల్ పరిణామాలు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ పరిణామాలు. అంటే ముందు చెరువులు లేకపోతే కనుక ఏమవుతుంది? సింపుల్, మీకు వర్షం పడ్డప్పుడు చెరువులన్నీ పూర్తి చేస్తున్నారు, అక్కడ ఇల్లులు వస్తున్నాయి. ఇల్లులు వస్తే కనుక వర్షం ఆ చుట్టుపక్కన క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్షం ఎక్కడ పడితే కనుక ఆ ఏరియాలో పడ్డ వర్షం పారుకుంటూ దాన్ని రన్ ఆఫ్ అంటాం, పారుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తే చెరువులోకి రావాలి. చెరువులో పూడిస్తే కనుక ఎక్కడ పోద్దా నీళ్లు? ఆ చెరువులోనే ఆ చుట్టుపక్కలే అక్కడే ఉంటుంది అనమాట, ఇళ్లలోకే వస్తుంది. లేదా అక్కడ వెళ్ళలేక వాటర్ అంతా కూడా ఇళ్లలోకి ఉంటుంది అనమాట, రోడ్ల మీదకి వస్తుంది, మొత్తం జలమయం అవుతుంది అనమాట. గతంలో చెరువులు ఉండి ఆ చెరువు నిండితే కనుక నెక్స్ట్ చెరువుకి మళ్ళా ఒక నాలా ద్వారా అలుగుబారి దానికి వెళ్ళి కనెక్ట్ అయ్యేది. అంటే దాన్ని గోల్స్ కట్ చెరువులు అని కూడా మనం అంటాం. అంటే ఇవన్నీ ఇంటర్లింకింగ్ కూడా జరిగింది. అంటే అద్భుతమైన ఇంజనీరింగ్ దీంతో కూడా గతంలో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో హిస్టారికల్గా కూడా ఇలా జరిగినాయి. ఇప్పుడు మనం ఏంటంటే స్వార్థంతో లేకపోతే డబ్బు అనేది ల్యాండ్ అనే దానికి కాస్ట్లీ కాంపోనెంట్ అవ్వడంతో ప్రతి వాళ్ళు ఈ చెరువుల్లో దాంట్లో చాలామంది అంటే చాలామంది మనం చూసాం కబ్జాదారులు కానీ వీటిల్లో ఈజీ మనీ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి సో దీన్ని చేయటం, ఇది సిస్టమ్ని హ్యాండిల్ చేసి సిస్టమ్ని అంతా కూడా మేనేజ్ చేసుకోవటం. అంటే అక్కడ ఉన్న అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో అక్కడ అంటే అందరినీ అనటానికి లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఈ కబ్జాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యి ఈ చెరువులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆక్రమితం అయినాయి అనమాట. సో మనం డిజాస్టర్ని ఎఫెక్టివ్ హ్యాండిల్ చేయాలంటే కనుక ఈ చెరువులు నాలాలు కూడా పూర్తి చేశారు, చాలా చోట్ల ఇంటర్ కనెక్టింగ్ లేదు. నెక్స్ట్ ఇంతేకాకుండా పార్కులు కూడా ఎక్కడికక్కడ మొత్తం దాన్ని కూడా ఆక్యుపై చేయటము. అండ్ నెక్స్ట్ దీంతోపాటు ఓపెన్ స్పేసెస్లో ఉన్నటువంటి ఈ ఏది మన లేఅవుట్స్ ఓపెన్ స్పేస్ కూడా అమ్మేసుకోవటాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకోవటం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఆ పక్కన ఏదో చిన్న ఒక ప్లాట్ తీసుకుంటాడు లేదా ఒక చిన్న పట్టా తీసుకుంటాడు, తీసుకొని దానిలోకి వెళ్ళి జరుగుతుంటారు అన్నమాట. జరిగి ఇవన్నీ అంటే రకరకాల టెక్నిక్లు ల్యాండ్ కబ్జాలు వాళ్ళు చేసేవాళ్ళు, లేదా కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళని ముందు తీసుకొచ్చి పెట్టి ఒక బస్తీ ఏదో క్రియేట్ చేసినట్టు చేసి వాళ్ళని ముందు పెట్టి తర్వాత దాని వెనకాల తర్వాత వాళ్ళ కబ్జా ప్లాన్స్ ఉండి మనం చూసాం చాలా చోట్ల కూడా ఆ బస్తీల తర్వాత ఖాళీ చేపించి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని వేరే దగ్గర పంపిస్తారు, డబ్బులు ఇచ్చి పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ బస్తీని మళ్ళీ వేరే విధంగా డెవలప్ చేసుకో. ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగినటువంటి సందర్భాలు. సార్ మీరు డేటా సేకరించారు, దానిపైన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదే రండి, సి ఫస్ట్ ఏంటంటే ఫర్దర్గా చెరువుల ఆక్రమణ అనేది జరగకూడదు. అంటే ఇక ఇక్కడతో ఆగిపోవాలి.
ఎందుకంటే ఫర్దర్గా చెరువులు ఆక్రమణ జరిగితే కనుక మనకి ముందు ముందు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. వెరీ డేంజరస్ ఇది ఉంటుంది ఫ్యూచర్ అన్నమాట. సో అందుకోసం మనము, ఎందుకంటే వాటర్ టేబుల్ మీకు డిప్లీట్ అయిపోతుంది, నీళ్ళు ఉండవు, గ్రౌండ్ వాటర్ ఉండదు. సో మీకు ఎంతసేపు మనం ఏది ఉత్తి ఏదో బయట వాటర్ తోటి మంజీరానో లేకపోతే ఏది మన ఉస్మాన్ సాగర్ అనో లేకపోతే ఇంకెక్కడనో గోదావరి వాటర్ అనో ఇవన్నీ కాదు కదా, మన వాటర్ టేబుల్ కూడా ఉండాలి కదా. చెరువులు లేకపోతే మీకు ఇంకా ఎక్కడి నుంచి ఉంటుంది, ఇంకటానికి ఉండదు అసలు. సో చెరువులు అనేది మీకు వాటర్ టేబుల్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంటు, ఇకలాజికల్ బ్యాలెన్స్కి ఇంపార్టెంటు, ప్లస్ మీకు ఏంటంటే ఒక ఫ్లడ్డింగ్ కాకుండా ఒక సివిక్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కూడా ఇంపార్టెంటు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా చెరువులు అనేది చాలా అవసరం. సో ఆ చెరువు ఉండటంతో ఆ చుట్టుపక్కల అంతా కూడా మీకు ఏంటంటే ఒక ఎన్వైరన్మెంటల్గా మీకు ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు మనకి న్యాచురల్గా ఏమవుతుంది, మనకి అంతా ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు ఇది. అందులో మోర్ సో ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్టు, దీంతో గ్లోబల్ వార్మింగ్ తోటి మనకు రెయిన్ఫాల్ చాలా ఇంటెన్సివ్గా కొన్ని గంటల్లోనే చాలా ఉధృతంగా పడుతుంది, దాదాపు 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ ఉన్నప్పుడు మనం అసలు చెరువులు లేకపోతే ఇంకా వర్స్ సినారీ ఉంటుంది. రోడ్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది, మన ప్రభుత్వాలను తిడుతుంటాం, ట్రాఫిక్ జామ్లు అవుతుంటే కనుక అంత ప్రభుత్వాలను నిందిస్తుంటాం. బట్ కారణం ఏంటంటే చెరువులు లేవు అక్కడ. ఆ చెరువుల్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ లాగా, అంటే చెరువులు ఒకవేళ నిండితే కనుక అలుగుపారి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ చెరువుకి వెళ్తుంది, గొలుసు కొట్టి చెరువులు. ఆ చెరువు నిండితే కనుక అది అలుగుపారి నెక్స్ట్ చెరువుకు పోతుంది. ఈ సిస్టమ్ అంతా పోయింది ఇప్పుడు. అసలు ముందు చెరువులోకి నీళ్ళే రావు, ఎందుకంటే పూర్తిగా ఆక్రమిత అయింది. ఆ నాలాలో వెళ్ళేదానికి దాన్ని కూడా పూర్తి చేశారు, అంటే నాలాలో వెళ్ళే పరిస్థితే లేదు, మరుసటి చెరువు పోయే పరిస్థితి అసలు లేనే లేదు. సో ఈ వాటర్ అంతా అక్కడ ఉండడంతో ట్రాఫిక్ డిస్టర్బెన్సు, ఫ్లడ్డింగ్ అవుతుంది, ఇళ్లల్లోకంతా కూడా మొత్తం నీళ్లు రావటం, చిన్నపాటి వర్షానికే మొత్తం ఇనండేట్ అయిపోయి ఆస్తి నష్టాలు అవుతుంది, సివిక్ లైఫ్ అంతా కూడా అతలకూతలం అవ్వటం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సరే, ఈ కబ్జాలో అక్రమ నిర్మాణాల్లో పొలిటికల్ లీడర్స్ పాత్ర పైన మీరేమంటారు? నేను అదే చెప్తున్నాను కదండి, సి పొలిటీషియన్సు లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళందరికీ ఎందుకంటే సి సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు, అధికారులు కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయ్యింది, ఏది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇక ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద వీళ్ళని, డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి. అండ్ ఆల్రెడీ అయిన దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. సో అది ఫస్ట్, ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫేజ్ వన్ ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అన్డూ చేయాలన్నమాట, అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఏది బఫర్లోనో ఫుల్ ట్యాంక్లలోనో లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాక వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల దగ్గర, నాలా పూడ్ చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టుపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడి చేసి దాని మీద షాపులు ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టుపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట, ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారే లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్? మన ఇళ్లలోకి వస్తుంది అన్నమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంతా అతలకుతలం అయ్యే పరిస్థితి అవుతుందన్నమాట. సో దీనికి ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించి దీని హైడ్రా అనే దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ని తయారు చేసి గతంలో ఈవీడీఎంలో ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ పోస్ట్ ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని దానికి హెడ్ చేస్తూ, దీనికి ఒక ఇండిపెండెన్స్ ఇస్తూ, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి స్టేటస్ ఇస్తూ, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్టు అంత మ్యాన్ పవర్ కూడా ఇస్తూ, దీన్ని బలోపేతం చేస్తూ ఈ కబ్జాలు ఆక్రమణలు చెక్ చేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇది ఫ్లోట్ చేసినటువంటి సంస్థ. సార్, కొంతమంది పేదలు రోడ్డున పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి, అంటే వారికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా చూపిస్తారా? సో ఇదే నేను అనేది, కొంతమంది అలిసి అవి మూసినది ఇప్పుడు జరుగుతుంది. సో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకేదో ఏదో ఒక ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ వాళ్ళకి వేరే ఎక్కడన్నా ఇది చేస్తారు. బట్ పేదవాళ్ళను ముందు పెట్టి ఒక టెంపరీ స్ట్రక్చర్స్లో లేదా ఏదైనా తీసుకొచ్చి కబ్జాకి వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకునేటటువంటిది కూడా చాలామంది ఉన్నారన్నమాట. సో అట్లాంటిది ఈ మధ్య చాలా చోట్ల కూడా చూసాము. సో అటువంటి దాన్ని మనం నియంత్రించాలి. అది పేదలు అనేది ముందుకు చూపిస్తున్నటువంటి ఒక ఫసాడ్, అది ముందు కనపడేటటువంటిది. వెనకాల జరిగే నాటకం కబ్జా అన్నమాట, దాన్ని మనం తీయాలన్నమాట. సో ఇవన్నీ చేయడానికే ఒక పోలీస్ స్టేషన్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు శాంక్షన్ చేస్తామని అన్నారు. సో త్వరలో అది కూడా కార్యరూపం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్, దానం నాగేందర్ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు సార్? అది నేను నిన్నే చెప్పానండి, దాని మీద నేను పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన లేదు, చెప్పాల్సిందంతా కూడా చెప్పాను. అది పార్క్ అనేది
అది ఏదైతే సొసైటీ ఉందో నందగిరి హిల్స్ సొసైటీ, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము వెళ్ళి చెక్ చేసాం. అది పార్క్ ల్యాండ్ అది. సో ఆ పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవడానికి డెఫినెట్గా వేరే ఇతర మిథిలా సొసైటీ అని ఇట్లా రకరకాల సొసైటీలు కూడా మేము అక్కడ లోకల్స్ని ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే దానికి ఏం చేస్తాం, టెండర్లు పోయి లేకపోతే సిస్టమ్ అంతా చేసే లోపల అయిపోద్దు, ఉన్న పుణ్యకాలం దాటిపోయి దానికి ఆక్రమించేస్తారు. సో ఎంక్రోచ్మెంట్స్ తీసిన తర్వాత ఇమీడియట్గా ఫెన్సింగ్ వేయడానికి ఆ సొసైటీ వల్లనే వాడతాం అన్నమాట. ప్రతి చెరువులో కూడా లోకల్ పబ్లిక్ని వాడాలి. పబ్లిక్ని ప్రమేయం లేకుండా, పార్టిసిపేషన్ లేకుండా మనం ఆ ఏరియాలో మనం కాపాడలేము. ఆ పార్కును కాపాడటానికి కూడా లోకల్ పబ్లిక్ని వాడి వాళ్ళతోటే ఫెన్సింగ్ వేయించాం. ఎంక్రోచ్ కాకుండా వాళ్ళని వాడతాం, కానీ ఎంక్రోచ్ చేస్తానికి లేకపోతే వాళ్ళ ఆ ల్యాండ్ కొట్టేయడానికి వాళ్ళు ఎవరన్నా ట్రై చేస్తున్నారనుకోండి, ఊరుకుంటాం మేము. అది వాళ్ళని ఆ ఫెన్సింగ్ చేసిన దాన్ని మీద వారు రియాక్ట్ అయ్యారు. సో దాని మీద నేను పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే అది దారి లేదని అన్నారు. వేరే వైపు దారి ఉన్నది. మేము పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవాలి, ఎందుకంటే సెక్యూర్ చేసుకోలేదనుకోండి మున్ముందు కబ్జా అయిపోయి ఎంత వాల్యుబుల్ ల్యాండ్. అండ్ మోరోవర్ ఒక కమ్యూనిటీకి అది పార్క్ ల్యాండ్ అంటే అది ఎవరో సొసైటీది కాదు, లేకపోతే అది ఎవరో బస్తీ వాళ్ళది కాదు, ఇది గవర్నమెంట్ది, పబ్లిక్ది అనమాట. దాన్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత కూడా మాదే ఉంటుంది. అంటే అధికారులు కేసు పెట్టారని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, దానిపైన ఏమంటారు? అంటే దాని మీద నేను రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదేమో. సో అది ఆల్రెడీ నేను చెప్పాను నేను. ఓకే సార్, ఫైనల్గా అక్రమార్కులకు ఏమి హెచ్చరిస్తారు సార్? సి ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా దాంట్లో ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం కూడా జరుగుతుంది అన్నమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో లేకపోతే ఇది మన ఎఫ్టిఎల్లోనో పార్కుల దగ్గరలోనో లేకపోతే ఇట్టడి వాటిల్లో మీరు దయచేసి ఇట్టటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొనొద్దు, కొని మోసపోవద్దు. రేపు ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇంకా ముందు మనం దీని గురించి చర్చించడం కూడా వేస్ట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. అలా చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అక్రమార్కుల ఎవరైనా కూడా కూల్చివేతలు మాత్రం జరుగుతూనే ఉంటాయి, కొనసాగుతాయని చెప్పి ఏవి రంగనాథ్ సార్ చెప్పారు. కెమెరామెన్ విజయ్తో సాగర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.